हाय फ्रेंड्स, वेलकम टू कोटेश्वरी कुक्स। ईरोजु चूडंडी इवे दी कालीफ्लावर। इदी इप्पुडु ई सीजन लो चलिकालंलो बागा पंट एक्कुवगा वच्चिंदी मन प्रांतालो आंध्रप्रदेश लो। चूडंडी इदी चाला हेल्दी अंडी। इप्पुडु ई काडलु उन्नायि कदा चेति वेळ्ळकि ई गोर्लकि चाला मंचिदंडी। ఇవి మనం ఊరకేలాగా తీసి పారేస్తాం చెత్త డబ్బాలో, కానీ ఇందులో చాలా పోషక విలువలు అనేవి ఉన్నాయి। ఈ కాడలతో మనం చిన్నగా అంగుళం సైజు కట్ చేసి ఈ కూరతో పాటు మనం లోపలికి ఆహారంగా తీసుకోవచ్చు, చపాతీలో కూడా। కానీ నేను ఈరోజు ఒక టీ అనేది తయారు చేస్తున్నాను। చూడండి ఫ్రెండ్స్, ఒక గ్లాస్ వాటర్ వేసేసి ఈ కాడలు అనేది క్యాలిఫ్లవర్ కాడలు అనేది వేసేసి వాటర్లో బాయిలింగ్ చేస్తున్నాను। చేశాక అల్లం ముక్కల్ని వేసుకున్నాను। అల్లం ముక్కలు వేసుకున్నాక ఒక 5 నిమిషాల సేపు బాగా ఆవిరి అనేది బయటికి వెళ్ళకుండా మూత పెట్టేసేసి వీడియో కోసమని తీసాను। చక్కగా మరగనివ్వాలి, గ్లాసు అర గ్లాస్ అవ్వాలి వాటర్, అప్పుడు ఈ పోషకాలన్నీ ఆ వాటర్లోకి వచ్చేస్తాయి। మన బాడీకి, వేళ్ళకి, గోర్లకి చాలా పనిచేస్తాయి ఈ టీ అనేది। అన్ని ఔషధ గుణాలు ఉన్నాయి ఫ్రెండ్స్, ఇది మర్చిపోకుండా మనకి ఇష్టం ఉంటే హనీ వేసుకోవాలి, లేదంటే పటికి బెల్లం వేసుకోవాలి। పొద్దు పొద్దున్నే మనము ఇలా చేసుకొని టీ అనేది తాగితే మళ్ళీ స్టోర్ చేసుకొనైనా పెట్టుకోవచ్చు, సాయంత్రం పూట 5 మళ్ళీ వేడి చేసుకొనైనా తాగొచ్చు। ఈ రెమెడీ అనేది ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో తయారు చేసుకొని తాగండి, హోమ్ మేడ్ కాలీఫ్లవర్తో కాడలతో నేను హోమ్ మేడ్ టీ అనేది తయారు చేశాను। ఒక విధముగా మీరు నచ్చితేనే తయారు చేసుకొని తాగండి, నేనైతే తాగుతున్నాను, సూపర్గా పనిచేస్తుంది। నా వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి। నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బాయ్ ఫ్రెండ్స్।